పెట్టలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదంటే బాధ్యత రహిత్యం కదా. అలాగే ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగం అభూత కల్పంతో కూడుకుంది. అది గవర్నర్ గారు రాసుకునేది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే రాసి ఇచ్చేది కనుక పూర్తిగా అభూత కల్పంతో కూడుకుంది. సంవత్సర కాలం మరలా 2 నెలలు ఈ సంవత్సరం. అభివృద్ధి అనేది శూన్యం, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కంటికి కూడా కనిపించడం లేదు. సంక్షేమం చేశామంటున్నారు, దాంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా స్కాములు, ఈ సంవత్సరంలో జరిగిందంతా స్కాములు. ఈరోజు కూడా ఇసుక మాఫియా రాజ్యాన్ని ఏల్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో అధికార పక్ష నాయకుల యొక్క పెత్తనతనంతో ఇవాళ మొత్తం కూడా ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేదు. పోనీ ఆన్లైన్లో బుకింగ్ చేస్తే రాదు, ధర మాత్రం ఆకాశానికి అంటించారు. ఇవాళ భవన నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి, ఎక్కడా కూడా కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ ప్రభుత్వానికి చేమగుట్టినట్టు కూడా లేదు. మరోవైపు పాదయాత్రలో 1650 హామీలు, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి. 1650 హామీలు ఇచ్చారు అనేక మంది, ఎన్ని నెరవేర్చారంటే మేము నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాం, 1650 హామీలు నవరత్నాలకు వస్తూ ఉన్నాయా? అసలు నవరత్నాలు అంటే ఏమిటని అడుగుతా ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకం గతంలో లేదా? కేంద్ర ప్రాయోజిత పథకం కింద రైతులకు ఇచ్చే పెన్షన్లు గతంలో లేవా? లేక సామాన్యులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమాలు అమల్లో లేవా? 2000 రూపాయలు గత ప్రభుత్వం ఇవ్వలేదా? గృహాల నిర్మాణం గతంలో చేయలేదా? ఇవన్నీ నవరత్నాలు, మేమేదో కొత్తగా చేసామని చెబుతున్నారు. ఇదంతా దగా మోసం తప్పితే మరొకటి కాదు. ఈ నవరత్నాల్లో కూడా అర్హులకి పగనామాలు పెడుతున్నారు. ఇవాళ గ్రామీణ భారతం కుదేలైపోతూ ఉంది, ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేంద్ర ప్రాయోజిత పథకమైన MGNRDSను కూడా ఇవాళ నీరు గార్చేశారు. 14 నెలలుగా ఎక్కడ గ్రామాల్లో ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఏది చేసిన పాపాన పోలే. అదేమంటే మేము ధారాళంగా డబ్బులు పంచామంటున్నారు, 40,000 కోట్ల రూపాయలు పంచామంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు దొడిదారిన జేటాక్స్ ద్వారా వసూలు చేశారు. ఎక్కడా కూడా గ్రామీణ భారతంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఆయన మాత్రం ఏదో చేసామని చెప్తున్నారు గవర్నర్ గారి ప్రసంగంలో. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో అసలు నిధులే లేవు. పట్టణ శాఖ మంత్రి గారు గోళ్ళు గిల్లుకుంటా కూర్చున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకం అమృతానికి కానీ ఇతర పథకాలకు కూడా ఎక్కడా కూడా డబ్బులు రిలీజ్ చేయలే. ఏ పట్టణంలో కూడా కనీసం మంచినీటి పథకాలు కానీ మురుగునీటి పథకాలు కానీ సాగలేదు ఈ సంవత్సర కాలంలో. మేమేదో చేస్తామని చెబుతున్నారు, 14 నెలలుగా గాడిదలు కాశారా ఈ ప్రభుత్వ పెద్దలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా స్కాములు ఈ ప్రభుత్వంలో, లిక్కర్ స్కామ్. ఏదైతే లిక్కర్ రేట్లు చీప్ రకం లిక్కర్కి బ్రాండ్లు మార్చి వేరే బ్రాండ్లు పేర్లేసి అధిక ధరలకు కొని సామాన్యులను నడ్డి విరగొడతా ఉన్నారు. ఒకవైపు పార్షియల్ మద్యపానం నిషేధం అని చెప్తూ 1000 కోట్ల రూపాయల ఆదాయం పెంచుకుంటూ ఉన్నారు. తమ పార్టీ నాయకులకి ఈ డిస్టిలరీని కట్టబెట్టి వాళ్ళ ద్వారా అధిక ధరలకు తెచ్చి సామాన్యుడికి అందుబాటులో లేనందువల్ల వాళ్ళంతా కూడా నాటు సారాకి ఇవాళ మారిపోయారు. రాష్ట్రంలో నాటు సారా ఏర్లై ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే ఏ గ్రామానికి వెళ్ళినా ఏర్లై ప్రవహిస్తూ ఉంది. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాటంలా మేము 1440 పెట్టాము, 1350 పెట్టాము, రకరకాల నెంబర్లు పెట్టామంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నెంబర్ ఎత్తారు. ఎక్కడ కూడా స్పందన కరువు, ఎక్కడ స్పందన, ఎక్కడ కూడా మాట్లాడేది లేక స్పందించి దాని మీద చర్యలు తీసుకునేది ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఏదైతే ఉందో ఒక మైన్స్ మాఫియా రాష్ట్రాన్ని వెళ్తూ ఉంది. మంత్రులు మంత్రుల బంధుజనం కలిపి మైనింగ్ మాఫియా, ఎవరైతే మైనింగ్ యజమానులు ఉన్నారో వాళ్ళని బెదరగొట్టి నోటీసులు ఇచ్చి తమ పార్టీల్లోకి తెచ్చుకోవటమో లేక మైన్స్ని స్వాధీనం చేసుకుంటూ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లా వెరైటీస్ కానీ లేక బాక్సైట్ గినరలు కానీ మరి లాటరైట్ కానీ వాళ్ళంతా కబ్జా చేశారు. ఇవాళ చీమకుర్తి లాంటి గెలాక్సీ గైట్లు మైన్స్ అన్నింటినీ కూడా బెదరగొట్టి వాళ్ళు స్వాధీనం చేసుకొని జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. ఈ జే ట్యాక్స్ దౌర్భాగ్యం అంటూ సిమెంటు బస్తా 100 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఒకవైపు డిమాండ్ పడిపోయింది, కోవిడ్ పుణ్యంగా నిర్మాణాలు ఆగిపోతే మొత్తం డిమాండ్ పడిపోయినా కూడా 100 రూపాయలు ఎందుకు పెరిగిందని అడుగుతా ఉన్నాం. 30 రూపాయలు జే ట్యాక్స్ బస్తాకి, అంటే టన్నుకి దాదాపుగా 40-60 రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు. టన్నుకు 60 రూపాయల చొప్పున
రోజుకి లక్ష టన్నులు తయారవుతుంటే దాని మీద ఎంత వసూలు చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. టన్నుకి 600 రూపాయలు చొప్పున లక్ష టన్నులు డైలీ ప్రొడక్షన్ మీద ఎంత వసూలు చేసుకుంటున్నారో జే ట్యాక్స్ మీరు ఒకసారి ఆలోచించండి. లిక్కర్ 60 రూపాయలు ఖరీదు చేసే బాటిల్ని 240 రూపాయలకు అమ్ముతూ దాంట్లో ఎంత కమిషన్లు కొడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు జే ట్యాక్స్ రూపేణ వసూలు చేశారనేది మాకున్న సమాచారం. ఇవాళ గొప్పగా చెబుతున్నారు, ఒక ఇల్లైనా కట్టారా రాష్ట్రంలో, ఒక ఇల్లైనా నిర్మాణం చేశారా, పేర్లు మారుస్తున్నారే కానీ ఒక ఇల్లు కూడా మీరు కట్టలా. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకంలో కట్టిన ఇళ్లకే బిల్లులు పే చేయటంలా, ఒక్క రూపాయి పే చేయలే. ఈ సంవత్సరంలో అప్పులైతే తెచ్చారు 86,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు, మరి ఎక్కడ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇవాళ ఏదైతే వాగ్దానాలన్నీ గాలికి వదిలేశారు, మా దగ్గరికి రోజు వస్తూ ఉన్నారు మహిళలు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నారు, మా జీతాలు పెంచుతానన్నారు, మాకు అది చేస్తానని ఇది చేస్తానని రోజు వస్తే మేము ఏం చేయాలి? శుష్క వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత నవరత్నాలు అంటున్నారు, నవరత్నాల పేరుతో ప్రజలను ఎత్తిన టోపీలు పెట్టారు. ఇవాళ రాష్ట్ర ప్రగతి కుంటుపడిపోతుంది, శాంతి భద్రతలు అడుగంటిపోయినాయి. ఒక ఫ్రాక్షన్ రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉండాలో అలాగే ఉంది రాష్ట్రం. పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ తప్పుడు కేసులు పెట్టేస్తూ ఉన్నారు, కేసు ఎస్సీ అట్రాస్ కేసుని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 1500 మంది పైచులకు ఎస్సీ అట్రాస్ కేసులు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రతిపక్షాన్ని అణచడం కోసం, వాక్ స్వాతంత్రాన్ని ప్రజాతంత్ర హక్కుల్ని హరించడం కోసం ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. శాంతి భద్రతలు లేవు, తప్పుడు కేసులు బనాయిస్తారు, ప్రాథమిక హక్కులను హరిస్తారు. ఇప్పటికే 68 సార్లు హైకోర్టు సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసినా ఈ జ్ఞానోదయం కావట్లే ఈ ప్రభుత్వానికి. ప్రజాస్వామ్యతంగా కాదు, మేము నియంత్రణం, మాకు మెజార్టీ ఉంది, మా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తామనే విధానంలో ఈ ప్రభుత్వం నడవటం వల్ల శాంతి భద్రత విఘాతం కలుగుతూ ఉంది. ఇప్పటికే డీజీపీ గారు 2 సార్లు బోనెక్కారు, హైకోర్టు బోనెక్కారు, చీఫ్ సెక్రటరీ గారు ఒకసారి ఎక్కారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎక్కే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మేము చెప్పిందే వేదం, మా ఇష్టమైనట్టుగా చేస్తామంటే చెల్లదు ప్రజాస్వామ్యంలో. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడవచ్చు, కానీ నాకు 151 మంది ఉంది కనుక నేనే నియంత్రణి, నేనే డిక్టేటర్ని. న్యాయ వ్యవస్థతో సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్తో సంబంధం లేదు, గవర్నర్తో సంబంధం లేదంటే మీ పప్పులు అడకవు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ మహాశయుడు రచించిన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగానే సభలన్నీ కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏయో చెప్తారు నాడు నేడు. గత ప్రభుత్వ హయాంలోనే యాన్యుటీ స్కీమ్ కింద అనేక పాఠశాలకి కాంపౌండ్లు కానీ భవనాలు కానీ టాయిలెట్లు కానీ రంగులు వేయడం కానీ చేస్తే ఇవాళ నాడు నెడిన వాటికే ఒక 2 లారీల మెటలు, 2 లారీల ఇసుక వేసి బిల్లు చేసుకుంటా ఉన్నారు. నామినేషన్ మీద ఇచ్చారు, నాడు నేడు వర్క్స్ అన్ని నామినేషన్ మీద ఇచ్చి రూపాయిలో 75% వీళ్ళ అనుమాయాలకు తీసుకుంటున్నారు, పావలా కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. ఆ పనులు ఎలా ఉంటే మీరే ఆలోచన చేయండి. యాన్యుటీ స్కీమ్తో నాడు నేడుని మార్చి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇవాళ గ్రామీణ భారతంలో గత ప్రభుత్వంలోనే ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసి టెండర్లు అనేవి వర్క్ బిగిన్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇవాళ మళ్ళీ వాటర్ గ్రిడ్ నుంచి మాట్లాడుతున్నారు. 14 నెలలుగా ఏ గ్రామంలోనైనా ఒక వాటర్ స్కీమ్ అయినా చేశారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి అవకతవకల విధానాలతో ఉంది. ఇక ఆర్ఎన్బికి అయితే చెప్పక్కర్ల, ఎక్కడ కూడా ఒక గమేళతో తెచ్చి కార్ కంకర కానీ తారేసిన పాపన బోల, రోడ్లన్నీ లేచిపోయాయి, పాపం ఆ శాఖ గోల్డ్ గెలుకుంటా ఉంది, నిధులు లేవి. ఫైనాన్స్కి వెళ్తే డబ్బులు ఇవ్వాలి, ఫైనాన్స్కి వెళ్తే అక్కడ కప్పం కడితే కానీ బిల్స్ రిలీజ్ చేయడం లేదని కాంట్రాక్టులు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన వర్క్స్కి బిల్లులు పే చేయాల, ఎంఎన్ఆర్జీఎస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు, పనులు మాత్రం ఎక్కడ బిల్లులు పే చేయటంలా. అందుకనే కాంట్రాక్టులు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో, బిల్లులు ఎప్పుడైతే పే చేయలేదు. ఇరిగేషన్ జలవనరుల శాఖ గొప్పగా చెబుతున్నారు, పోలవరం కుదేలైపోయింది, పోలవరం నడవటం లేకడ ఆల్రెడీ వరదలు వచ్చేస్తూ ఉన్నాయి, వర్షాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సర కాలంలో ఏం చేశారంటే 0 యాక్టివిటీ. నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపు చూపించారు, 3,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అది కూడా బిల్స్ వాళ్ళ అయినమాలకు బిల్లు పే చేయడానికి మాత్రమే కానీ అభివృద్ధి ఎక్కడా లేదు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు నడవలేదని సవ్యంగా మనం చేస్తున్నాం. ఇవాళ అభివృద్ధి శూన్యం. అందుకనే ఈ ప్రభుత్వం అనుభవ రాహిత్యం కాదు, అహంకారపూరితంగా
నియంత పోగడలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. దానికి మేము నిరసన చెప్పడం కోసం ఈ రోజున నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్ళాం. అసలు ఈ సభని ఎలా నడపాలి? ఇవాళ మీరు ఏదైతే గవర్నర్ గారిని వర్చువల్ గా తీసుకున్నారు, రాజ్యాంగంలో చెప్పబడింది ఆ రెండు సభల్ని జాయింట్ సెక్షన్ లో గవర్నర్ గారు ప్రసంగించాలి. ఇవాళ మీరు వర్చువల్ సెక్షన్ లో తీసుకున్నారు. అలాంటప్పుడు వర్చువల్ గానే 10 15 రోజుల పాటు ప్రజా సమస్యల మీద చర్చించొచ్చు కదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక సంస్థలు గాని వ్యాపార సంస్థలు గాని కొన్ని కార్పొరేట్ సంస్థలు గాని వర్చువల్ గా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే మీరు అసెంబ్లీని ఎందుకు నిర్వర్తించలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదో మొక్కుబడిగా రెండు రోజులు పెట్టుకొని దులుపుకొని పోదామని చెప్పేసి ఒక ఆలోచన చెప్తే మరొక దురుద్దేశం లేదు. ఇవాళ అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికే 86,000 కోట్ల అప్పులు తెచ్చి మన నెత్తిన భారం వేశారు. ఎక్కడ అభివృద్ధి అయితే శూన్యం. ఇవాళ మొత్తం కూడా జగన్ ట్యాక్స్ పేరుతోటి దోపిడీ అవుతుంది అనేది ప్రజల యొక్క ఆలోచన. ఈ జే ట్యాక్స్ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులారా మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ, చట్టసభలు చేసేవాళ్ళు చట్టాలు చేయటం వరకే పరిమితం కానీ ఇష్టారాజ్యంగా ఆదేశాలు ఇస్తే అమలు చేస్తే రేపు జైళ్ల పాలయ్యేది అధికారులు అవుతారు. దయచేసి మీరు వాస్తవ దృక్పథంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించండి, నిజాయితీగా పనిచేయండి అని అన్ని యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి చెబుతున్నాం, ఇది గవర్నర్ గారి బడ్జెట్ పసలేని ప్రసంగం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇదే విధానంగా పోతే రాష్ట్రం కొనారిల్లిపోవడం, దివాళా తీయటం కష్టమని సవినయంగా మనవి చేస్తామన్నాను. సార్ ఒక నిమిషం ఇక్కడ ఉందమ్మా కార్లో ఇచ్చేది మరి ఉందా?